మంత్రి తనేడు విశాల్ గారికి అసమర్థుడు అనేదా మీ భావన? అని నేను అనలేను. ఎందుకంటే ఇప్పుడు అసమర్థుడు అంటే నాదే, నేను గవర్నమెంట్ రాగానే వచ్చిన తర్వాత ఆయనతో బాగా ఎక్కువగా పనిచేసింది కూడా లేదు. గవర్నమెంట్ రాగానే వితిన్ వన్ ఇయర్లోనే కరోనా వచ్చింది. కరెక్ట్గా మేము ఎంపీటీసీ జడ్పీటీసీలు ఇన్ఛార్జీలుగా వేసినప్పుడు, దారిలో మేము ఇన్ఛార్జీలుగా ఉన్నప్పుడు ఫోన్ ఇలా కరోనా ఎలక్షన్ అయిపోయింది అని కానీ మేము అనుకోవడం జరిగింది. అక్కడి నుంచి కొద్ది గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇది కూడా ఈ సిచ్యువేషన్ కూడా కరోనా టైంలోదే. అందుకని ఇంకా అప్పటి నుంచి అతనితో మాకు పరిచయం లేదు. అతను సమర్థుడు అసమర్థుడు అనేది ఇప్పుడు ఉన్న క్వార్టర్లో వాళ్ళకి తెలియాలి, జనానికి తెలియాలి. అంటే మీ ఉద్దేశం నేనండి, అంటే ఇప్పుడు మీకున్న ఇది దీన్ని పెట్టడు వాస్తవంగా అయితే, అంటే ప్రతి బ్యానర్ మీద ఆయనే కనబడుతున్నారు. ఇప్పుడు మంత్రి గారు లేకపోతే ఆయన ప్రతి మీటింగ్ హాజరు అవుతున్నారు. ఇప్పుడు టౌన్ ప్రెసిడెంటో లేదా ఇంకొకరితో వేశారంటే వాస్తవం. ఇప్పుడు మాకేంటంటే బాగా వెళ్ళి ఏ అధికారంతో వెళ్ళి ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాడు అనే మాటలు వస్తాయి. సహజంగా మేము అదే పార్టీలో ఉన్నాం కనుక సమర్థించుకోగలుగుతాం. ఇలాంటి ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారో దీన్ని గుచ్చి మేము 3-4 సార్లు చూపిస్తున్నారు. అది వాళ్ళు తెలుసుకోవాలంటే మనకు దూరంగా ఉండి వ్యవహారం చేసే దగ్గర దగ్గర ఉంటే ఇప్పుడే కదండి. ఏ పదం ఉందా పార్టీలో? వాస్తవం అడుగుతున్నారంటే అంటే ఉందా పదవి అయితే ఏం లేదు. అది వాస్తవంగా ఆయన అధికార కార్యక్రమాలు ఏం చేయడానికి అయితే ఆయన అనర్హుడే. అది మటు నేనే ఒప్పుకుంటాను. తర్వాత అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ నాన్నగారు మంత్రి కనుక మా నాన్నగారు అందుబాటులో లేరు కనుక నేను వెళ్ళవలసి వస్తున్నానని చెప్పేసి కూడా చెప్తున్నాడు ఆయన. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారంటే, కొట్టు సత్యనారాయణ గారు వెనకాల పనిచేసిన చాలా మంది, కొంచెం మంది అంటే చాలా మంది బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇవాళ తాడేపల్లిగూడెంలో లెక్కేస్తే 2 కాంపౌండ్లు అని మనం అనుకోవచ్చు. ఒకటి ఏలి కుటుంబం నుంచి, 2 కొట్టు సత్యనారాయణ గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత మిగతా నాయకులందరూ కూడా బయటికి వెళ్ళినా పెద్దోళ్ళు అయిన పరిస్థితి. బయటికి వెళ్తే ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్న పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు పరిస్థితి. ఇప్పుడు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మిగతా పార్టీలు ఇన్ఛార్జీలు, ప్రతిపక్ష ఇన్ఛార్జీలు కూడా ఏదో కాంపౌండ్ నుంచి వచ్చినారు. ఎందుకు ఇక్కడ 2వ నాయకత్వాన్ని ఎదగనలేదా నిన్నటి నుంచి అనుకుంటున్నారు? మాకు కొట్టు సత్యనారాయణ గారు ప్రేమ ఉండొచ్చు. ఎందుకంటే అందరం మేము ఇంకా ఆయన తప్ప ఎవరో ఊహించుకోకూడదు అని అనుకుండొచ్చు. ఇప్పుడు మేము నచ్చలేదు కనుక ఇప్పుడు మేము బయటకు వచ్చాం కనుక, అంటే నేను ఆయన లేకపోతే 2వది అనేది ఇప్పటి వరకు పదం అనేది ఎందుకు రాలేదంటారు? ఆయన జాగ్రత్త పడ్డాడండి, అలాగా అంత చక్కగా ఎదిగిన వాళ్ళని బయటికి గంటే అలాంటి కాదు. ఆయన జాగ్రత్త పడ్డాడు అంటే మీ ఉద్దేశం, అంటే ఎదుగుతున్న వాళ్ళని తొక్కి జాగ్రత్త పడ్డాడు అంటారా? అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి ఎమ్మెల్యేకి క్యాండిడేట్లు కాదు కదా వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఆయనకి ఆయన అలా బయటకు వచ్చిన తోటగోపి గారు కావచ్చు, లేదంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయ్యారు కదా. ఎక్కువ సామాజిక వర్గం వచ్చింది కాపు సామాజిక వర్గం నుంచి, ఎక్కువ జనం రాలేదండి బయట. మాతో వచ్చిన వాళ్ళు కూడా బీసీ సామాజిక వర్గం నాకు తెలిసి 4-5 పెద్ద క్యాండిడేట్లు ఉన్నారు తప్ప కాపు సామాజిక వర్గం నుంచి రాలా. ఈ నియోజకవర్గం మాక్సిమం కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుంది కనుక అందరికీ తెలిసిన విషయమే. ఒక బీసీ వర్గ సామాజిక వర్గానికి ఏ క్యాస్ట్ అయినప్పటికీ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ లేదా మున్సిపల్ చైర్మన్ లేదంటే ఓసీ అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ తప్ప వేరే ఇంకా పదవులు అయితే ఈ నియోజకవర్గానికి నడవు. అంటే బీసీలను అనగదొక్కారంటారు ఈ పర్యాయం? అనగదొక్కారు అన్న దానికి మున్సిపల్ ఎలక్షన్లు వస్తే కనుక నిజంగా కనుక బీసీలు అనగదొక్కారో లేదో తెలుసు, కానీ మున్సిపల్ ఎలక్షన్ రాలేదు కనుక ఆ పరిస్థితి రాలే. మున్సిపాలిటీ ఎలా ఉందంటే పరిపాలన కావచ్చు, లేదంటే మీరు మామూలుగా మున్సిపల్ పరిధిలోనే ఉంటున్నారు కదా, దోమలు దుమ్ము రోడ్లు దోమలు అనేవి ప్రతి ఇప్పుడు కాదండి దగ్గర దగ్గర, లేదంటే ఈ లాంజల్ గారి కాడి నుంచి మన తాడేపల్లిగూడెంలో దోమలు ఉన్నాయి దుమ్ము ఉంది. కాకపోతే దోమల వ్యవహారానికి వస్తే వాస్తవంగా ఇప్పుడు కమిషనర్ గారు వచ్చాక, ఈ కమిషనర్ వచ్చాక కొద్ది గొప్ప ఏదో నేను చేయాలి ఒక బ్రాండ్ చూపించుకోవాలని నేను చూస్తున్నాను. అది బట్టి అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే డ్రైనేజీలు మొత్తం కాలువల నుంచి యువతల వరకు మీ ప్రెస్ వాళ్ళు ఒత్తిడి అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు ఒత్తిడి అవ్వచ్చు. నేను చూశాను కొన్ని పోస్టుల్లో లోకల్ పేపర్ ఒకటి జీహో పేపర్లో పూర్తిగా ఏదో పోస్టులు పెడితే ఆయన నైట్ నైట్ వెళ్ళి రాళ్ళు తీసానంటే ఓకే గుడ్ జాబ్ అనుకున్నాను నేను. ఎందుకంటే ఎంతో కొంత స్పందన రావాలి ఎవరైనా ఏదైనా అడిగితే. మీలాంటి వాళ్ళు ఈ పని కరెక్ట్గా రాష్ట్ర పార్టీ మిమ్మల్ని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. మీ నియోజకవర్గం సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్న ఎవరికైతే ఇవ్వాలనేది ఒక అభిప్రాయ సేకరణ అయితే జరుగుతుంది. మీరు కొట్టు సత్యనారాయణ గారికి ఇమ్మని అడుగుతారా? అభిప్రాయ సేకరణ అంటేనే గోప్యంగా ఉంచినట్లు లెక్క. అంటే డైరెక్ట్గా మైక్ పెట్టి వాళ్ళు వేదిక మీద అడగరు. ఇప్పుడు వచ్చినప్పుడు తప్పనిసరిగా మా అభిప్రాయాన్ని తప్పనిసరిగా నేను వెల్లడిస్తాను వాళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్గానే వెళ్ళాలి. అదే అభిప్రాయ సేకరణ అనేది గుట్టుగా ఉండేది కనుక మేమే అడుగుతున్నాం ఆర్కే మీడియా నుంచి. మీరు నిజంగా కొట్టు సత్యనారాయణ గారికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా ఏమన్నా
ఓటమికి ఏమన్నా అవకాశం దగ్గర వచ్చేటప్పుడు కల్లా మేము కూడా ఒకసారి తిరుగుతాం, ఎవరైతే క్యాండిడేట్ బాగుంటారు ఏంటి అసలు ఈయనకే ఇస్తే ఎలా ఉంటుంది ఇంకొకరికి ఇస్తే ఎలా ఉంటుంది అలా అడుగుతారనే క్వశ్చన్ మాలోనూ కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ నెల గ్రౌండ్ వర్క్ మేము చేసి ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నాం. ఆల్రెడీ అడుగుతున్నారు కదండి, సర్వే జరుగుతుంది కదా, మీ పార్టీ నుంచి సర్వే జరుగుతుంది. మారా వెంకటేశ్వరరావు గారు ఒక అభ్యర్థిగా, ఇంకొక ఆయన ఒక అభ్యర్థిగా, లేదంటే ఈల్ నాని గారు ఒక అభ్యర్థిగా, నలుగురు అభ్యర్థుల నుంచి వివిధ సామాజిక వర్గాలు కావచ్చు, నాయకుల గురించి ఈ నలుగురులో ఎవరైతే బాగుంటది, ఇప్పుడున్న మంత్రి గారు తప్ప ఈ నలుగురు ఎవరైతే బాగుంటుంది అని ఒక అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ అభిప్రాయ సేకరణ అనేటప్పుడు కల్లా నిజంగా మీకు చెప్పిన అధికార పైనుంచి మా హైకమాండ్ నుంచి ఎవరన్నా పంపి పర్సనల్ గా అడిగినా తప్పనిసరిగా అప్పుడు మేము ఎలాగ చెప్పవలసి ఉంటుంది మా బాధ్యత ఎంతవరకు ఉంది అని. మాకు కావాల్సింది అది శత్రువా మిత్రువా అని కాకుండా ఉన్న రిజల్ట్ మట్టికి చెప్పాలి, ఎందుకంటే పార్టీ నష్టపోతే కనుక మాకు బాధే. అసమ్మతి నేతగా ఉంటూ మీరు పార్టీ మారే అవకాశం లేదంటారా? నాకు తెలిసి నేను పార్టీ మారే అవకాశం ఉండదండి, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నాం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తనయుడు పార్టీ పెట్టడం, నేను అప్పుడు గల్ఫ్ లో ఉండడం, దేశాల్లో వ్యాపార నిమిత్తం నేను ఉండడం, ఆ తర్వాత మళ్ళీ రాగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే నేను మళ్ళీ కంటిన్యూ అవ్వడం. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి నాకేం తేడా అనిపించలేదు, వైఎస్ఆర్ పేరు తగిలించిన బట్టి ఇంకా గౌరవం పెరిగింది, ఎందుకంటే ఆయన విధేయును, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విధేయును. అలాగే అదే సేమ్ టైం నియోజకవర్గ వచ్చిన కొట్టు సస్యాన్ని విధేయులు, ఆయన సస్యాన్ గారు విధేయులుగా ఉండేవాళ్ళం. ఏ ఈ గ్యాప్ వల్ల మనం దూరం అయ్యాం, ఆయన ఉపయోగించుకుంటానంటే ఆ టైంలో మనం ఉపయోగపడతాం, లేదంటే కనుక దూరంగా ఉంటాం. మనకు నష్టపోయి వచ్చింది ఏం లేదు, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని కాదు, లేదా నేనేమి భారీగా రాజకీయం మీద బతికే ఇదేం కాదు, వ్యాపారాలు నాకు లేవు, కాంట్రాక్టర్లు కాదు, నాకైతే రాజకీయంలో ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే ఉంటే 10 మందికి సాయపడతాం, 10 మందికి ఏదన్నా సాయం చేద్దాం అనే ఆలోచనతోనే నేను రాజకీయాల్లో ఉన్నాను తప్ప, నా డబ్బు నేను లాస్ అవుతూ ఉన్నాను తప్ప, ఏనాడైనా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గురుల్సీను పలానా విభేదించి కొట్టు సత్యనారాయణ గారి నుంచి బయటకు వచ్చారన్నాక మీరు దగ్గర దగ్గర లేదంటే 1000 మందిని ఇంటర్వ్యూ చేసుకోండి, ఎవరన్నా అడుగుతారు కదా ఒపీనియన్ తీసుకోండి, అందులో 10 మంది కనుక అది చాలా ఫ్రాడు చాలా కరప్షన్ అని అంటే కనుక ఆ రోజు నుంచి మళ్ళీ నేను పార్టీలో అడుగు పెడతాను, కానీ బయటకు కూడా ఏ పార్టీ వ్యవహారాల్లో కానీ ఉండకుండా నేను, అంటే నేను అంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలను. నేనే కాదు నా కుటుంబంలో మేము 5 ఉండడం అందరికీ తెలిసిందే, నేను ఒకడిని, నేను ఫైనాన్షియల్గా ఏదో సెటిల్ అయ్యాను, రెండోడు నా గొర్రెలు మోహన్ గోపాలరావు, మూడోవాడు కృష్ణప్రసాద్, నాలుగోడు రమేష్ వెంకటేశ్వరరావు, 5వాడు దుర్గాప్రసాద్. ఇంత ఉండి కూడా మాకు 22,000 జీతాలు హోంగార్డ్గా నా తమ్ముడు పనిచేస్తున్నాడు, అంటే మాకు కావాల్సిన చిత్తశుద్ధి, ఒక మంచి వ్యవహారం చేయాలి, ఏ చేసినా సరే ఒకడు మనం ఏలెట్ చూపించకూడదని కుటుంబం నుంచి నేను వచ్చాం. వీళ్ళ 5గురులో ఎవరు ఏ తప్పు చేసినా నేను బయట, అంటే మేము అంత కమిట్మెంట్గా ఉంటాం కుటుంబం. మరి ఇటువంటి మా కుటుంబం నుంచి ఏదన్నా అటువంటిది మేము కరప్షన్ చేసామనే మాట కానీ ఇంకోటి కానీ వస్తే దానికి ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చేస్తాను నేను. అంటే నిరూపించుకోవాల్సింది కదా, మీరు 100,000 రూపాయల కోసం మీరు ఇన్నాళ్ళ 30 సంవత్సరాల శిష్యరికాన్ని వదులుకునే పరిస్థితి కేవలం 1 లక్ష రూపాయల గురించి మీరే చెప్పారు ఇందాక. 100,000 రూపాయల అభియోగం గురించే మరి వచ్చింది కనుక సెటిల్ చేసుకోలేపారు ఎవరికి 1 లక్ష రూపాయలు, అదే ఎవరైతే అభియోగం చేశారో వాళ్ళకి సెటిల్ చేసుకుంటే బాగుంది. అసలు వాళ్ళు మాకు ఇవ్వలేదు మరి ఆయన దగ్గర చెప్పుకున్నారు కదా, వచ్చి ఆయన మాకు ఇవ్వడం ఏంటండి, మేము వాళ్ళకి ఇవ్వడం ఏంటండి, మేము నాశనం అయ్యి ఉంటే ఈ రోజు ఏదో రూపాయలు అందులో పావలో 15 పైసలు సెటిల్ చేశాడు ఆయన లేవడం, ఆయన డైరెక్ట్ ఆయనే చెప్పారు. అంటే వెనకాల ఒత్తిడి ఎవరు అనేది నాకు తెలియదు, మరి అలా అబ్బాయి గారు అని నాకు సూజాయిగా ఉంది, అలాగే ఆ గుడుమౌలు ఖచ్చితంగా బయటికి మమ్మల్ని ఆయన పంపించే అంత వయసు ఆయనకి లేదు, కాకపోతే మనస్తాపంలో మనమే బయటకు వచ్చాం, నిలదీయలేదు అని. మిమ్మల్ని పంపించే స్థాయి విషయాలకు లేదండి, లేదండి మమ్మల్ని పంపించే స్థాయి ఎక్కడైతే మేము ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన చిన్న చిన్నపిల్లడు, మేము ఎందుకంటే ఆ ఒకళ్ళతో చెప్పించుకునే పొజిషన్లో ఎప్పుడు మా కుటుంబం లేదు. మా సడన్ గా ఈ ఎన్నిక జరిగిన అనంతరం ఆయన తనయుడిని ఇక్కడ ప్రవేశపెట్టారు, లేదా అతను వచ్చి చేశాడంటారు? ఒకవేళ మీరు ప్రచారంలో కూడా ఆయన పెద్దగా చూసున్నాను, ఎప్పుడో 2004లో గెలిచినప్పుడు కుటుంబం ప్రచారం చేసింది, రాజేష్ గారును కంచమ్మ ఇద్దరు బాత్రి గారు, ఆ బాధ్యతలు కూడా మా అమ్మగారికే ఇచ్చారు, కుటుంబ గారు పాప లక్ష్మీనరసింహ గారు ఇద్దరిని తీసుకెళ్లి కాళ్ళకి దండం పెట్టించడం కూడా చేశారు. అవును కంటిన్యూ ఇప్పుడు గౌరవించాడు, మరి పిల్లలు ఎదిగిన తర్వాత ఆయన చేతుల్లో కొనుక్కుని లేకపోవచ్చు. నాకు తెలిసి కొట్టు సత్యనారాయణ గారు అయితే మమ్మల్ని వదిలేయాలనే ఆలోచన అతనికి రాకపోవచ్చు, వాళ్ళ అబ్బాయికి అయితే మ్యాక్సిమం ఎందుకో ఎవరు వాళ్ళు చెప్పిన మాటలు అనొచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు, మ్యాక్సిమం జరిగింది అదే అని నేను భయం ఉంటాను. నేను కొట్టు సత్యనారాయణ గారు అయితే మ్యాక్సిమం నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఆ ప్రెస్ నోట్ ఇంకా ఉన్నాయి, నే ఆయన ఊళ్ళో లేనప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు,
మీ స్థానికంగా ఉన్న మీ వార్డు, మీరు ఇంచుమించు మీ అమ్మగారు కావచ్చు మీరు కావచ్చు, మీ వార్డుతో పాటు మీరు నివసించే వార్డుతో పాటు చుట్టుపక్కల ఒక 3 వార్డు నుంచి 4 వార్డుల వరకు మీరు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ వార్డు ప్రజలకి నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు ఎవరికేయాలి అని చెప్తే ఏం చెప్తారు? ఓటు వైఎస్ఆర్సీపీకి ఏమంటారు? కాకపోతే అప్పుడు ప్రభావం మన అవసరం ఉందే పార్టీకి అనుకుని వాళ్ళు గౌరవిస్తే 4 వార్డులు కాదు 40 వార్డులు తిరిగే ఓపికనే ఉంటుంది. గౌరవ అధిక అధిష్టానం కనుక మనల్ని అంత పట్టించుకోకపోతే మనం కూడా ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటాం, మన పని ఏదో మనం తీసుకోవాలి. అంటే వైసీపీ గొడుగు నేడలో ఉంటేనే జనసేన నేను ఏ పార్టీకి చేయను, నా పని ఏదో నేను చేసుకెళ్తాను. అంటే నా పని నాకు ఒరిస్సాలో నా పని ఉంది, అలాగే నా పని ఏదో నా ఇంటి పనిలో నేను చూసుకుంటాను తప్ప. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాజీ మిత్రుడే కదా ఆయన, మీరు ఈ మధ్యన కూడా చాలా సందర్భాల్లో అదే వివాహ సందర్భాల్లో అదే ఫంక్షన్లో కలిసినట్టుగా కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను నీకు చేయాల్సింది చేస్తానని హామీ ఇచ్చినట్టుగా కూడా జనసేన వర్గాలు చెప్తోంది. నాకు నాకు చేయమని చెప్పి వాళ్ళు అడగడం వాస్తవమే, కానీ మా పార్టీ అధిష్టానానికి మేము కట్టుబడి ఉన్నామన్నా నేను కంగారు పడద్దు. ఏమో అప్పుడు రాజకీయాల్లో ఎవరు మిత్రులు ఎవరు శత్రులు ఉండదు, మా పార్టీలోకి మీరు రావచ్చేమో, అది కూడా జరగవచ్చేమో అని అంటే అలాగే జరుగుతున్నాయి అంటాం కూడా వాస్తవమే. కానీ ఆ యొక్క పరిస్థితి మట్టికి పార్టీలో ఉండి ఇన్ను పోటు పొడిసే పరిస్థితి మట్టికి చెయ్యం, కానీ అది కూడా అధిష్టానం మమ్మల్ని గుర్తించి దీన్ని ఏదైనా సిద్ధం చేసుకోగలిగితే పార్టీకి రోడ్డు ఎక్కి పని చేయగలుగుతాం, లేదంటే కనుక మన పని ఏదో. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి రావాలని కోరుకుంటున్న వ్యక్తి మీరు? వాస్తవంగా ఆయన వస్తే మంచిదని ఆలోచించే మొదటి వ్యక్తి నేను. ఆయన వస్తే టికెట్ ఈయనకి ఇవ్వాలని చెప్పి అది చెప్తారా? క్యాండిడేట్ అయితే మంచిదా అంటే మంచోడే అని చెప్తాం, క్యాండిడేట్ ఏంటని అడిగితే మంచోడే అని చెప్తాం. కొట్టు సత్యనారాయణ గారికి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వైసీపీలో టికెట్ ఎవరికి ఇవ్వాలని మీ అధిష్టానం అడిగితే ఎవరు కూడా వేస్తారు? ఇప్పుడు అది అధిష్టానం నేను చెప్పిన వాళ్ళకే టికెట్ ఇస్తే కనుక అప్పుడు నా మనోభావం నాలుగు ముందు వ్యక్తం చేస్తాను, కానీ నేను అడిగితే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు కదండి. కాదండి మీ అభిప్రాయం అడిగితే నేను అప్పుడు చెప్తాను, అది అంతర్గత విషయాలు పార్టీతో కూర్చున్నప్పుడు మాట్లాడుకునే విషయాలు. తప్పనిసరిగా ఆ టైంలో ఎవరికైతే విన్నింగ్ ఉంటుందో ఎవరికైతే ఏ పొజిషన్ ఉంటుందో అనేది కంపల్సరీగా ఓపెన్గా చెప్పాలి. మన దగ్గర చెప్పకపోయినా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి. ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక కార్పొరేషన్ డైరెక్టర్గా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తాడేపల్లిగూడెం రాజకీయాల్లో వైసీపీ క్రేజ్ తగ్గిందా పెరిగింది? క్రేజ్ అంటే వాస్తవం కూడా చెప్తున్నానండి, రెండు పార్టీలు కలిస్తే ఏమో మేము చెప్పలేం. కానీ వాస్తవంగా అయితే బొలిశెట్టి శ్రీన్ అనే వ్యక్తి ఆయన జనసేన నాయకుడు కనుక ఇక్కడ జనసేన పార్టీ నిలబడింది కనుక, లేక జనసేన పార్టీ ఇక్కడ లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 45,000 నుంచి 50,000 మంది కాపు సోదరులు ఉండొచ్చు, కానీ బొలిశెట్టి శ్రీన్ అనే వ్యక్తి లేకపోతే కనుక నాకు తెలిసి పార్టీ అంత బలోపేతం అవ్వదు. అలా నాకు తెలుసు, ఎందుకంటే చాలా నియోజకవర్గాలు చూస్తున్నాం కనుక చాలా మంది ఇది ఉండొచ్చు, అతను కొన్న మాట్లాడదాం అవచ్చు, లేదా కలుపుకూరు అనవచ్చు, లేకపోతే వైస్ చైర్మన్ చేశాడన్న ఇది ఉండొచ్చు. ఇలా ఏ రకంగా అయితేనే అతను యూత్ నాకట్టుకోవడంలో కానీ ఈ రకంగా సక్సెస్ అయ్యాడు ఒక రకంగా. ఎందుకంటే మేము ఫస్ట్ క్లాస్ కొద్దిగా గాలుగా ఉండేవాళ్ళు, ఇలా అది ఇది అనుకున్నాం, కుర్రోళ్ళకి అక్కడ చేసుకోగలిగాడు, సగం 50% ప్లస్లో పోయాడు. ఇంచుమించుగా ఒక 3 నెలలు 2 నెలలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, అప్పుడు మీ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. తప్పనిసరిగా అభిప్రాయాన్ని అధిష్టానం అడిగితే చెప్తాం. ఇందాక చెప్పాను మీకు ఇంకొక పాయింట్లో, అధిష్టానం అడిగితే గనక ఎందుకంటే వాళ్ళకి మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్పాం, ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందిలో డిస్టర్బెన్స్, 2 లక్షల చిల్లర పైచిల్లు కొన్న చోట ఎంతో కొంత కేరళలో డిస్టర్బెన్స్ ఉంది, ఇక్కడ ఇంకొద్ది ఎక్కువ ఉంది, దాన్ని సరిదిద్దుకోండి. నేను చెప్పిందల్లా ఆయనకు ఒకటే పైన స్థాయికి మించి మీరు పార్టీలు కావచ్చు, లేకపోతే పుట్టినరోజులు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, ఇంచుమించుగా లక్షలాది రూపాయలు మీరు తగలేసుకున్నారు కదా వైసీపీ పార్టీలో, మీ స్థాయికి మించి దేనికోసం అంటారు? అంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, దట్టు కొట్టు సత్యనారాయణ గారు అంటే ప్రేమ. జగన్మోహన్ రెడ్డి చాలా మంది అభిమానిస్తారు, మీరు తాడేపల్లి వస్తాను నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, కొట్టు సత్యనారాయణ గారి మీద ఉంటే ప్రేమ, ఈ రెండు కలిపి ఆ ఓటింగ్స్ గారికి కానీ వీటికి కానీ నన్ను అలాగా తీసుకుపోయింది. వాస్తవంగా ఏంటంటే ఒక పార్టీ పెట్టుకోండి, అలాగే కొట్టు సత్యనారాయణ గారు విధేయుడిగా ఇన్నాళ్ళు ఉన్నాం, ఇప్పుడంటే ఒక 2-3 ఏళ్ళు బట్టి కొద్దిగా మాకు కొద్దిగా ఇబ్బంది కలిగి మేము బయటకు వచ్చాం, కానీ వాస్తవంగా అయితే మరి కొట్టు సత్యనారాయణ గారు మమ్మల్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు. ఈ యువరక్తాలు వచ్చిన తర్వాత కొద్ది కొద్ది పక్కకు రావడం జరిగింది. యువరక్తం అంటే ఇంకెవరు ఉంటారు? కొడుకు, ఇంకా కొడుకులు ఉంటారు, ఇంకెవరు ఉన్నారు? పెద్ద ఆయన రాడు రాజకీయాల్లోకి, రాజేష్ గారు అయితే రాదు, ఆయన తెలిసి ఆయన 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 పని ఏంటో ఆయన చూసుకుంటారు. అంటే ఈ ఏదైతే మీరు ఖర్చు పెట్టిన డబ్బు హోర్డింగ్స్ కావచ్చు, లేదంటే మీ పార్టీలకు కావచ్చు, డబ్బు లాక్కునే ప్రయత్నంలోనే శ్రీను అప్పులు పాలైపోయి ఇలాంటి అవినీతికి పాల్పడ్డాడంటే మీరు ఏం చెప్తారు దీనికి సమాధానం? అది నేను అనేకన్నా నా క్యాపబిలిటీ నా కెపాసిటీ అనేది ఇంచుమించు ఎక్కడైతే తాడేపల్లిగూడెంలో నాకు అభియోగం పడ్డదో
ఆ అభియోగస్తులకు అందరికీ తెలుసు. ఎందుకంటే నా ఆస్తుపాస్తులు ఎంత, నేను సంపాదించింది ఎంత, నేను ఖర్చు పెట్టింది ఎంత, అలాగని నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎవరి దగ్గర రూపాయి పెళ్ళా, నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు, అప్పు ఉండదు. ఎందుకంటే నాకు భగవంతుడి దేవాలయం నేను సౌదీ అరేబియాని సంపాదించుకుని వచ్చాను, దాని తగ్గట్టు నా తమ్ముళ్ళు నాకు బాగా సహకారం. అందరికీ 100 రూపాయలు అయ్యే ఖర్చు ఉంటే నాకు 50 రూపాయలు తగ్గిపోతుంది, తమ్ముళ్ళు అంత ఇదిగా వర్క్ చేసుకుంటారు. యాక్చువల్గా నేను ఓన్లీ ఏదైనా ఉంటే సమకూర్చేంత వరకు కూడా నా కుటుంబం ఏదైనా కార్యక్రమం చేస్తే కుటుంబం అంతా కూడా ఏకదాటి మీద ఒకసారి మీద కష్టపడతారు. అదే నా సక్సెస్ కూడా, వాస్తవం నా సక్సెస్ కూడా అదే. మా తమ్ముళ్ళే నా బలం, బలహీనతే తమ్ముళ్ళు. కుటుంబం మీతోనే ఉందా లేదంటే ఏమైనా ఇంకా కొట్టి సత్యనారాయణ గారి వైపే ఉందంట మీ కుటుంబం మీతో? మీ తల్లిగారు ఇంచుమించుగా 30 ఏళ్ళ యాక్చువల్గా నా కుటుంబం నాతో లేకపోతే, కుటుంబంతో నేను లేకపోయినా ఈ పాటికి మా కుటుంబం ఒక్క చెక్కలైపోయింది. ఒకే చిన్న ఇంట్లో సామా ఉన్న మాకున్న చిన్నపాటి ఆస్తుపాస్తులతోనైనా ఒక మంచి ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, కానీ గ్రామ అభిమానాలకు గొర్రెలు లక్ష్మీనరసమ్మ, గొర్రెలు వెంకట సత్యనారాయణ గారి ఇల్లు. దాంట్లో ప్రతి ఒక్కరం పైనుంచి కింద దాకా ఆ ఇల్లు హౌస్లోనే ఈ రోజుకి 18 మంది నివసిస్తాం. అంటే అదే మీరు అర్థం చేసుకోవాలి, మీ ప్రశ్నకి జవాబు ఇదే. ఇప్పుడు కుటుంబానికి విభేదాలు ఉన్నాయా లేవా అండి? ఈ రోజున ఒక స్థాయి మార్కెట్లో భగవంతుడి దేవ నా తల్లిదండ్రులు ఇచ్చారు, ఆ స్థాయికి తగ్గట్టు ఆ ఇంట్లో ఉంటున్నారా అని అనుకుంటారు మీరు మా ఇంటికి, కానీ అయినా మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ఉన్న దాంట్లో గంజేసి తిండి ఎంత తృప్తి పడతాడు, అలాగే మా ఇంట్లో మీ అందరం ఒక్క మనిషి కుంభం ముందు నుంచి వెళ్ళకపోతే ఒక మనిషి పొద్దున్న ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయాడని ఒక ఇది. మాకు ఉన్నది ఆస్తుపాస్తుల కన్నా ఈ ప్రేమ అభిమానాలే మాకు. నేను కుటుంబం అంతా కూడా కలిసి నా వెనకాల కుటుంబం ఉందని అనొద్దు, అమ్మాయిల వెనకాల మేము ఎప్పుడూ ఉన్నాం. సరే, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన సోదరులు కావచ్చు, మీతో మీ వెనకాల ఏదైతే వైసీపీ కావచ్చు లేదంటే మీ వార్డు ప్రజలు మీరు వచ్చారని వైసీపీ రావచ్చు లేదంటే మీలాగే వైసీపీ అభిమానులు కావచ్చు, వాళ్ళు మీతో నడిచే అవకాశం ఉందంటారా లేదా మీరు ఏమైనా ఎలక్షన్కి వీళ్ళకి ఓటు వేయండి అంటే వేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఎవరి కేటరాడికి లేకుండా నాయకుడి నాయకుడిని చదువుతాడండి. ఇప్పుడు ఇదివరకు దేవకొట్టి సత్యనారాయణ గారు మా వార్డులోకి వచ్చినప్పుడు ఎంతమంది ఉండేవారు, ఏ రకంగా మేము లోపలికి తీసుకెళ్లేవాళ్ళు చూశారు. ఇప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్కి వెళ్ళాను, ఎవరో బయట వ్యక్తులు ఎవరినో అక్కడ పెట్టి అక్కడ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు, అంతవరకే కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే వాలంటీర్లు కావచ్చు, అలాగే సచివాలయం సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఈ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరినీ డ్వాక్రా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ పెట్టి ఒక కార్యక్రమం అయిపోద్ది. మంత్రి గారు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా దానికి ఇబ్బంది లేవంటే 100 మంది అయితే ఉంటారు. కానీ అదే వార్డులో ఓటేసే మనుషులు కూడా తిరిగినప్పుడే కదా పార్టీకి ఒక గౌరవం, వెనక ఆ ఊరేగింపు ఒక గౌరవం. అంటే మీరు మంచి పాయింట్ మాట్లాడారు. అయితే మేము కూడా మా ఆర్కే కమ్యూనికేషన్లో ఒక వార్త వేసాం, అంటే ఏదైతే వైఏపీ నీట్ జగన్ కార్యక్రమం ఉందో ఆర్పీలు ఈ వార్డులో కార్యక్రమం జరిగితే వేరే వార్డుకి సంబంధించిన ఆర్పీలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో వేరే వార్డులో పాల్గొంటున్నారు, వాళ్ళే తప్ప కార్యకర్తలు ఎవరు ఉండట్లేదు అనేది. ఈ మధ్యకాలంలో నేను ఈ మీటింగ్లకు వెళ్ళకపోవడం వల్ల నాకు మీ క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదు. అదే నేనైతే ఇది దేనికి వెళ్ళలేదు, మీ వార్డులో జరిగిన కార్యక్రమం నా వార్డులో కూడా నేను లేను. వాస్తవంగా నా వార్డులో దానికి నాకు ఇంటిమేషన్ లేదని చెప్పి నేను కూడా రాయలసీమ ఎవరో పాప సోదరుడు అమ్మాయి అబ్బాయి పెళ్ళి అయితే నేను రాయలసీమ వెళ్ళాను ఫ్యామిలీతో. ఆ తర్వాత ఎప్పుడు అన్నారు ఇవాళ మీ వార్డు అనుకుంటున్నారు కదా అనేది మనకు చెప్పలేదు, అయినా మనకు చెప్పరు కూడా, ఎందుకులే మనం ఉండేమని చేస్తాం ఇక్కడ. తాడేపల్లిగూడెం రాజకీయం ఫైనల్గా తాడేపల్లిగూడెం రాజకీయం ఎలా ఉండబోతుందంటారు 2024 ఎలక్షన్, అంటే టీడీపీ జనసేన పొత్తు అయితే ఖరారైంది, బీజేపీతో ఇంకా లేదు, ఇక్కడ వైసీపీకి సంబంధించి కొట్టి సత్యనారాయణ గారు కావచ్చు, వడ్డీ రఘురామ నాయుడు గారు కావచ్చు, మారం వెంకటేశ్వరరావు గారిని మీ పార్టీయే ఒక సర్వే అయితే నిర్వహిస్తుంది, ఎవరెవరి మధ్య పోటీ ఉండొచ్చు అని ఎవరికి ఇచ్చినా సరే హార్ట్ఫుల్గానే పనిచేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు కదా అన్ని పేర్లు చెప్పారు, ఏం అధిష్టానం ఎవరు విన్ అవుతాడని చూసి వాళ్ళ ఒక సర్వే పట్టే కదా వాళ్ళు టికెట్ ఇచ్చేది లేదు, ఊరికి అయితే ఇవ్వరు కదా. ఇప్పుడు మంత్రి పదవో లేదు ఇంకో నామినేట్ పోస్టో వాళ్ళకి గవర్నమెంట్కి ఇబ్బంది ఉండదు. అంటే ఇంత 150 సీట్లు నెగ్గి అధికారంలో ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా లేదు మంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఇమేజ్ ఎందుకు పోయిందంటారు కొట్టి సత్యనారాయణ గారి గుడంలో? ఎందుకు పోయిందంటే అది పోయిందని మీరు అంటున్నారు, అబ్బాయి మాకు ఇంకా పెరిగిందని వాళ్ళని మా వాళ్ళు అంటున్నారు, అబ్బాయి చాలా అధిష్టానం మంచి పొజిషన్ తీసుకు అధిష్టానం. ఎందుకంటే వేరే క్యాండిడేట్ ఎవరు బాగుంటారు సర్వే చేస్తుంది? ఈ రోజు కాపు సామాజిక వర్గానికి ఇచ్చినట్టు కదా ఉప ముఖ్యమంత్రి ఇచ్చారంటే ఈ స్టేట్ లో మరి మంచి పెద్ద మనిషి ఇచ్చినట్టు ఆయనే చెప్తున్నారు, మరి అంత గౌరవం ఇచ్చినప్పుడు మీరు అలాగే ఎందుకు వచ్చేస్తారు? మళ్ళీ సీటే ఆయనది కాదని మీరు సర్వే చేసుకుంటారు అంటే వయసు రీచ్చా ఏదైనా ఆగుతున్నారేమో నాకు తెలియదు, లేదంటే వాళ్ళ అబ్బాయి పేరు ఏమైనా సూచించారేమో నాకైతే తెలియదు మధ్యకాలంలో వార్తలు. వాళ్ళ అబ్బాయి పేరు అయితే లేదు. ఓకే అదే నాకైతే యాక్చువల్ గా మీ దగ్గరికి ఏం పీకే టైం సర్వేకి రాలేదండి? వచ్చారండి, వచ్చిన తర్వాత ఇదే చెప్పారు ఏంటంటే పొజిషన్ ఇక్కడ అన్నారు, మీరు మమ్మల్ని అడిగింది క్యాండిడేట్ విషయంలో అడగలేదు కానీ
ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఏంటి పరిస్థితులు అని అడిగారు. ఇలా ఉంది, ఇలా ఉందా అని చెప్పాం, ఉన్నదని ఉన్నట్టు చెప్పాం. మరి కలిసే అవకాశం ఉందా అని అన్నారు. సీట్ ఇవ్వద్దని చెప్పారు మీరు? సీట్ గురించి అడగలేదా మనం, ఇమ్మని ఇవ్వడానికి అని అంటాకే సీట్ విషయం. మీ అభిప్రాయం అంటే ఇవ్వద్దంటే, మీరు ఇవ్వద్దంటే ఇచ్చే ఇమ్మంటే ఎవరు వద్దంటే మానే. మీ అభిప్రాయం, మీ ఓటు ఎలా చేశారు? మేమైతే ఇక్కడ క్యాండిడేట్ మార్చుకున్నా. మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఇక్కడ పరిస్థితులు చక్క పెట్టుకోండి. వాళ్ళు కూడా క్యాండిడేట్ ఎవరైనా రాలే, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయంట. మీరు కూడా వన్ ఆఫ్ ది ఫిలం కార్పొరేషన్ డైరెక్టర్ గా మీరున్నారు, మరి దాన్ని బట్టి మీరు మరి ఏం చెప్దాం అనుకుంటారంటే, ఇక్కడ అయితే డిస్టర్బెన్స్ ఉన్న బట్టి వాస్తవమే, లేదన్న విషయం ఎవరైనా చెప్పినా అబద్ధం అది, దానికి నేనే డైరెక్ట్ చెప్తాను, అని రికార్డ్ చేసుకోండి కావాలంటే. ఈ గొడవ అంతా జరిగిన తర్వాత మీరు అధినాయకత్వంలో ఎవరెవరు కలిశారండి? సీఎం గారు తర్వాత కానీ సీఎం గారిని? సీఎం గారిని అయితే నేను ఒకసారే కలిశాను, అది కూడా మా అబ్బాయి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళానండి. అంటే అంతే తప్ప కనమది ఏదన్నా ఉన్నా ఒకసారి రెండు మూడు సార్లు. ఎవరెవరు చెప్తారు మీరు? సుబ్బారెడ్డి గారికి? సుబ్బారెడ్డి గారికి ఆయన ఇన్ఛార్జ్ కనుక చెప్పవలసి చెప్పే బాధ్యత మాకుంది. ఆయన ఇన్ఛార్జ్ ఉభయ గోదావరి జిల్లాలో ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్ కనుక మనం ఇన్ఛార్జ్గా ఆయన్ని మనం ఒకటే చెప్పాం సార్, ఇలా ఇలా డిస్టర్బెన్స్ నడుస్తుంది సార్, ఇవి తిరిగిపోతాయేమో, ఒకసారి మీరు దాన్ని సరిదిద్దితే బాగుంటుంది అని ఫస్ట్ వాళ్ళు చెప్పాం. దాన్ని తప్పుగా తీసుకున్నారు వీళ్ళు, అంటే నేను ఏదో వీళ్ళ మీద ఏదో బ్యాడ్ చెప్పినట్టు అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచనకి వెళ్ళారు. దాని నుంచి ఇంకా వాళ్ళ అబ్బాయి ఎక్కువ గ్యాప్ పెంచుకున్నాడు. ఆయన కూడా ఉంటుంది కదా, ఇదిగో వీళ్ళు మీ మీద ఏదో కంప్లైంట్ ఇంతకు వెళ్ళారు డాడీ అని వాళ్ళ నాన్నకి చెప్పుకుంటారు. అయినా ఆయన అంత నాకు తెలిసి వాళ్ళ అబ్బాయి అంత ఇది కాదు కదా, ఆలోచన శక్తి ఆయనకు ఉంది. మరి దీన్ని ఎందుకు ఇప్పుడు ఇష్టం పెట్టలేదు అయితే మనకైతే తెలియదు. అది ఇష్టానికి చెప్పింది మనం, అదే కంపల్సరీ మదర్తో అన్న ఏమన్నా మాట్లాడే. అంటే మీరు కుటుంబంతో కూడా మీకు ఇంటిమేసీ ఉంది కదా? మీకు ఒకటే చెప్పాను మీకు ఇందాక, నాదో మాట మా అమ్మగారితో మాట ఉండదు వాస్తవంగా. మా అమ్మగారు ఏం చెప్తారు కుటుంబంతో, వాళ్ళ మిసెస్ తో కావచ్చు, వాళ్ళ పిల్లలతో కావచ్చు, మీ అమ్మగారికి బాగా ఇంట్లోకి వెళ్ళే మనిషిగా సంబంధం ఉంది కదా వాళ్ళే. మనం ఏదన్నా తప్పు చేస్తే మా ఊరు ఏదో తప్పు చేశారు ఈసారి క్షమించండి అని మా అమ్మగారు వెళ్ళాలి. అసలు మనం ఏమీ తప్పు చేయకుండా మనం వైట్ కాలర్లతో మనం ఉంటే వాళ్ళు మనల్ని అడగవలసిన బాధ్యత తప్ప మనం వాళ్ళు అడగలే బాధ్యత లేదని నేను అనుకుంటాను. అదే గొర్రెల శ్రీనివాసరావు చెప్తున్నమాట, అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీ పార్టీకి విధేయుడిగానే ఉంటారని. అయితే ఇక్కడైతే వైసీపీ పార్టీ గెలిచే అభ్యర్థిని ఎన్నుకోవాలని అధిష్టానానికి సూచించానని కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్స్, సిటీ న్యూస్.